ఇంకా ఒకరితో ఒకరు విభేదించుకోకండి. మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి. మా భవిష్యత్తు ఏంటన్నది ఋషి సార్ నిర్ణయమే మేడం. ఆయన మాట నేను కాదనలేను. ఋషి, ఆ నల్ల పూసలు ఇప్పుడే వసుధార మెళ్ళో వేసి డాడ్, మా ఇద్దరికి కాస్త టైం కావాలి. ఆలోచించుకొని చెప్తాం. గదిలో నల్లపూసలు కింద పడున్నాయి, వాటిని ఋషి చేత వసుధార మెళ్ళో వేయిద్దామన్న ఉద్దేశంతోనే నేనే ఋషి గదిలో పెట్టాను. అక్కయ్య ఎంత పనిచేశారు చూసావా మహేంద్ర? ఇంతటి సాహసాన్ని కొడిగడుతుందని అనుకోలేదు జగతి. ఋషి వసుల మధ్య ఉన్న అపోహలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. వసు ప్రేమ కోసం ఆరాటపడుతోంది, ఋషి బంధం కోసం మదన పడుతున్నాడు. ఇద్దరు వెళ్లే దారి ఒకటే. ఇద్దరి మనసులో ఉన్న భావన కరెక్టే, కానీ బంధం వల్ల వాళ్ళిద్దరూ ఒకరి నిర్ణయాన్ని ఒకరు ఇన్ని రోజులు అంగీకరించలేకపోయారు. జయచంద్ర గారి మాటల ప్రభావమో, ఆ దేవుడి ఆశీస్సుల వల్లనో వాళ్ళిద్దరూ వాళ్ల పంతం పక్కన పెట్టేశారు. ఒకరి కోసం ఒకరు తగ్గారు. ఇద్దరి నిర్ణయాలు కరెక్టే అనుకున్నారు. అంతా బాగుంటుందన్న సమయంలో అక్క ఏమో ఇలా చేశారు. వదిన గారు బాగుంటే ఓర్చుకోలేదు కదా జగతి. తనకి వసుధారంటే చిన్న చూపు. మొదటి నుంచి ఋషికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తన స్వభావం ఏంటో అర్థం కాదు. నవ్వుతూనే కాపురంలో నిప్పులు పోస్తారు. అలా చేయడం తనకేమానందమో ఏమో. అక్కయ్య ఋషి గదిలోకి వెళ్లడాన్ని బావగారు చూశారు కాబట్టి సరిపోయింది. నిజం బయటపడింది, లేకపోతే ఇదెంతవరకు దారి తీసేదో. మళ్లీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చుంటే పంతాలు పట్టింపులు ఇంకా బలపడేవి. ఎవరేం చెప్పినా వినేవాళ్ళు కాదేమో. జగతి, వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమే వాళ్ళని గెలిపిస్తుంది, ప్రతి క్షణం అండగా ఉంటుంది. అందుకే నిజం బయటపడింది. ఇప్పుడు ఋషి ఏమంటాడో, ఈ వసు ఎలా రియాక్ట్ అవుతుందో నాకేం అర్థం కావడం లేదు మహేంద్ర. ఋషి, ఆ నల్ల పూసలు ఇప్పుడే వసుధార మెళ్ళో వేసి మా ఇద్దరికి కాస్త టైం కావాలి. ఈయన చూడకపోతే బాగుండు. ఇప్పుడు ఋషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో. తన పంతం పక్కన పెట్టి ఇద్దరు ఒకటవుతారా? అలా జరగకూడదు. మంచి అవకాశం చేయదాటిపోయింది. దేవయాని, నువ్వు చేసింది ఏం బాగలేదు. వాళ్ళిద్దరు మనసులు ఒకటైనా కొన్ని కొన్ని విషయాల్లో పట్టింపులకు పోతున్నారు.
ఇప్పుడిప్పుడే అన్నిటినీ దారి మలిచి ఇద్దరు దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా చేసి ఉండకూడదు. నువ్వు చేసింది నాకేమాత్రం నచ్చలేదు.